హలో ప్రొఫెషనల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు కంప్లీట్గా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐఆర్ ఏదైతే మనకి ఇంటీరియర్ రిలీఫ్ ఉందో, ఇంటీరియర్ రిలీఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, 5% కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వర్తిస్తుందా, వర్తిస్తే ఏ విధంగా వర్తిస్తుంది, అలాగే ఎంత పర్సెంట్ వర్తిస్తుంది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి పిఆర్సీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి పిఆర్సీకి సంబంధించినటువంటి శాలరీ ఎంతవరకు పెరగవచ్చు అనేది కూడా కంప్లీట్గా మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. సొంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తిస్తుందా అనేది మనం చూసుకున్నట్టయితే, తెలంగాణ ఉన్నత న్యాయ సేవలు మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు అఖిల భారత సర్వీసు అధికారులు యూజీసీ ఏఐసిటి ఐసిటిఈ అలాగే ఐసిఏఆర్ కేంద్ర ప్రభుత్వ వేతనాలు పెన్షనర్లు అందుకుంటున్న ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, సొసైటీ ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు ఐఆర్ వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వులో తెలిపింది. సో మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తించదు అనే అంశంలో మనం చూడవచ్చు. సో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వర్తించదు కొత్త పిఆర్సీలో ఐఆర్. సో మధ్యంతర వృత్తి అనేది ఐఆర్ అనేది కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తించదు. సో వర్తించినట్టయితే బేసిక్ పే కింద 950 రూపాయలు అయితే వారికి ఇవ్వడం జరుగుతుంది. 5% ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేశారు ఇది వరకు 19,000 అనేది బేసిక్, ఆ బేసిక్ పైన మనం ఈ 5% చూసుకున్నట్టయితే మనకు 950 రూపీస్కి అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారన్నట్టుగైతే చూడవచ్చు వర్తింప చేసినట్టయితే. కాకపోతే రెగ్యులర్ సర్వీస్ రూల్స్ కాబట్టి ఐఆర్ అనేది అది పరిగణనలోకి రాదు. కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఎంప్లాయీస్కి అందరికి కూడా ఐఆర్ అనేది వర్తించదు. సో మనం ఇక్కడ చూడవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, కంప్లీట్గా మనకు పిఆర్సీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కొద్ది వరకు కొద్ది పర్సంటేజ్ వరకు అయితే వేతనాలు పెరుగుదల ఉంటుంది అనేది మనము ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు, భావించవచ్చు. ఎందుకంటే గతంలో మనకు 11th పిఆర్సీలో ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా బేసిక్ పేసే ఉన్నాయి కాబట్టి ఆల్ ఓవర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి. సో వాటి దృష్ట్యా మినిమం టైం స్కేల్ దృష్ట్యా గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి పూర్తిగా ఉన్నటువంటి నిత్యావసరాల ధరల దృష్ట్యా పూర్తిగా అన్ని విధి విధానాలను రూపొందించి పిఆర్సీ అమలు చేయబోయే గత 6 నెలల తర్వాత కంప్లీట్గా ఈ బేసిక్ పే సంబంధించి, అలాగే ఏదైతే వేతన సవరణ ఉందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించి, అలాగే వారికి సంబంధించినటువంటి పూర్తి మినిమం టైం స్కేల్కి సంబంధించినటువంటి పూర్తి అంశాన్ని అయితే ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత విధి విధానాలకు సంబంధించినటువంటి పూర్తి కంప్లీట్ రిపోర్ట్ని పిఆర్సీ ద్వారా తెప్పించుకొని కంప్లీట్గా ఆ కమిటీ నిర్ణయించినటువంటి విధి విధానాల ఆధారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి వారికి ఏ విధంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, బేసిక్ పే ఎలా ఫిక్స్ చేయాలి, ఉన్నటువంటి బేసిక్ పేకి సంబంధించినటువంటి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, ఇంక్రీజ్ చేయాలనేది కూడా వారు కంప్లీట్గా ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత శివశంకర్ నేతృత్వంలో కమిటీ ఉంటుందో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సో వారి కమిటీలో పూర్తిగా ఫీడ్బ్యాక్ కంప్లీట్గా రిపోర్ట్ నేను ఇచ్చినట్టయితే వారికి మినిమం టైం స్కేల్ని అనేది వర్తింపచేయడానికి విధి విధానాల ఆధారంగా గవర్నమెంట్కి ఒక ఫీడ్బ్యాక్ని అందించిన వారుగా ఈ కమిటీ ఉంటుంది. తద్వారా మినిమం టైం స్కేల్ అనేది ఆఫ్టర్ 6 మంత్స్ ఐఆర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 6 మంత్స్ పిఆర్సీకి సంబంధించినటువంటి టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఈ కమిటీ అనేది పూర్తి గ్రౌండ్ లెవెల్ స్టడీ చేసిన తర్వాత నిత్యావసరాలు ఏవైతే బయట ఉన్నటువంటి అవసరాలకు సంబంధించి రేట్లు, దానికి సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనేది పూర్తిగా ఫీడ్బ్యాక్ అందించిన తర్వాత వారికి కావాల్సినటువంటి బేసిక్ పే మినిమం టైం స్కేల్ అనేది ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అయితే అందివ్వడం అనేది ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వారికి ప్రజెంట్ ఉన్నటువంటి బడ్జెట్లో వారికి అమౌంట్ని అనేది కేటాయించకపోయారు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే బడ్జెట్ సెషన్లో వారికి పూర్తిగా బడ్జెట్ అనేది కేటాయించి అసెంబ్లీ సాక్షి అలాగే ఇచ్చినటువంటి మాట తదనంతరం పూర్తిగా దానికి కట్టుబడి ఉండి బడ్జెట్ కేటాయించిన తర్వాతనే ఫైనాన్స్ అప్రూవల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఈ ఎంటీఎస్ అనేది
నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాతనే ఎంటీఎస్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండబోతుంది అన్నట్టయితే స్పష్టంగా చెప్పవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓల్డ్ బడ్జెట్కి సంబంధించినటువంటి కేటాయింపుల్లో ఈ ఎంటీఎస్కి సంబంధించినటువంటి ప్రస్తావన లేదు కాబట్టి ఉన్నటువంటి బడ్జెట్లో అడ్జస్ట్మెంట్ అనేది చాలా కష్టతరమైనది. కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు ఉన్నటువంటి ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఎంటీఎస్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఫైనాన్షియల్ బర్డన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అప్రూవల్ ఆధారంగా పూర్తిగా ఆ ప్రపోజల్ని నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో అప్రూవ్ చేసి అసెంబ్లీ పరంగా. సో తదనంతరము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి ఎవరెవరికి ఎంటీఎస్ ఇవ్వాలి అనేది కూడా పూర్తిగా ఈ కమిటీ యొక్క నేతృత్వంలో కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి మినిమం టైం స్కేల్ అనేది నెక్స్ట్ గవర్నమెంట్ ఫార్మేషన్ తదనంతరం అయితే అప్లై చేయడానికి వర్తింపచేయడానికి అయితే ఉంటుందన్నట్టుగా అయితే క్లియర్ కట్గా చెప్పవచ్చండి. ఇక వారం రోజుల్లోనే షెడ్యూల్ 6 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల. సో ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి బృందం అయితే రావడం జరిగిందండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ బృందం మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానుంది. ఈ బృందం మంగళవారం హైదరాబాద్లోని ఓ హోటల్ మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్ర రాజకీయాల పార్టీ ప్రతినిధులతో సమావేశం కానుంది. సాయంత్రం 5 నుండి 6:30 వరకు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ సిఎఫ్బిఎఫ్ నోడల్ అధికారులతో సమావేశం అవుతుంది. బుధవారం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఎస్పీలు పోలీసులు కమిషనర్లతో సమావేశం అవుతుంది. గురువారం 9:15 నుండి 10:05 గంటల మధ్య టెక్ మహీంద్రా ఆడిటోరియంలో సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆర్టిఫిషన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్లో ఈసీ బృందం పాల్గొనుంది. ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఓ హోటల్లో సిఎస్ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల సందిగ్ధతపై చర్చించనుంది. పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ఈ బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను సమర్పించనుంది. దాని ఆధారంగా షెడ్యూల్ను జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈ షెడ్యూల్ జారీ చేయనుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ల దాఖలు పోలింగ్ కౌంటింగ్ వంటి ప్రక్రియలు పూర్తి చేయడానికి 2 నెలల గడువు అవసరం. షెడ్యూల్ జారీ చేయడం 10వ తేదీ దాటితే ఎన్నికల నిర్వహణ సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తాయని అంచనా వేస్తున్నారు. ఈ 2 నెలల గడువు అవసరం కాబట్టి షెడ్యూల్కు సంబంధించినటువంటి అంశాన్ని 10వ తేదీ దాటితే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశ ప్రస్తావన ఉంటుందన్నట్టుగైతే చూడవచ్చండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నికలకు సంబంధించినటువంటి కమిటీ అయితే మంగళవారం రోజు రావడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ని అయితే వారు నిర్ణయించడం జరిగింది. సో పూర్తిగా 3 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ కమిటీ యొక్క విజిటింగ్కి సంబంధించినటువంటి స్టడీకి సంబంధించినటువంటి అంశాలని షెడ్యూల్ ప్రకారం అయితే మనకి ఇక్కడ చూడవచ్చండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి అంశాల దృష్ట్యా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 2-3 రోజుల్లో మిగిలిన అసంతృప్తి వర్గాలపై వరాల జల్లులు కురిపిస్తూ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభానికి కూడా కాస్త ముందుకు జరపాలని భావిస్తుంది. సో మనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి వారందరూ కూడా ఇదివరకే స్ట్రైక్స్ రిక్వెస్టింగ్ రిప్రజెంటేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అఫీషియల్స్కి అలాగే పాలిటీషియన్స్కి సంబంధించి. బట్ ఇక్కడ కావాల్సినటువంటి హామీ అనేది వారికి లభించలేదు. సో దానికి సంబంధించినటువంటి ఆశాభావన అలాగే దానికి సంబంధించినటువంటి ఎదురుచూపులు అయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళైతే ఎదురుచూస్తున్నారన్నట్టుగా చూడవచ్చండి. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి 5% ఏదైతే ఐఆర్ ఉందో ఈ ఐఆర్కి సంబంధించినటువంటి వారికి కావాల్సినటువంటి పర్సంటేజ్ అనేది సరిగ్గా లేదు కాబట్టి 10 or 15కి సంబంధించినటువంటి పర్సంటేజ్ని ఐఆర్ పర్సంటేజ్ని ఇవ్వాలన్నట్టుగైతే రెగ్యులర్కి సంబంధించినటువంటి వారందరూ కూడా ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తున్నారు. 5% కాదు మాకు 15% ఇవ్వాలి లేదా మినిమం 10% వరకన్నా ఇవ్వాలన్నట్టుగైతే రెగ్యులర్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఐఆర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి వారందరికీ కూడా వర్తింపయ్యారు. ఇది ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించి అయితే ఐఆర్ అని వర్తింపజేస్తారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి పీఆర్సీకి సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా మినిమం బేసిక్ పే పైన వారికి సంబంధించినటువంటి శాలరీని పెంచడం లేదా ఎంటీఎస్ అనేది నిర్ణయించడం అనేది గవర్నమెంట్ పైన ఆధారపడి ఉంటుందండి. సో ఎంటీఎస్ ఇచ్చినట్టయితే ఏ విధంగా ఉంటుంది అలాగే శాలరీ పెంచినట్టయితే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కంప్లీట్ వీడియో అయితే గతంలో అందివ్వడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి వీడియో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మినిమం టైం స్కేల్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది శాలరీ ఇంక్రిమెంట్ ప్రతి ఇయర్ ప్రతి 6 మంత్స్కి ఒకసారి అలాగే ఓన్లీ గౌరవ వేతనం ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా
మీకు క్లియర్గా ఆ వీడియోలో అందివ్వడం జరిగిందండి. అక్కడికి వెళ్ళి క్లియర్గా మీరు క్లియర్గా చూడవచ్చండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కొద్ది రోజులుగా అంగన్వాడీస్ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సెంట్రల్ స్కీమ్స్లో వర్క్ చేస్తున్నటువంటి వారు, అలాగే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పరంగా వర్క్ చేస్తున్నటువంటి వారు అందరూ కూడా అటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి ఏదైతే ఐఆర్ కావచ్చు, పిఆర్సీకి సంబంధించి కావచ్చు, డిఏలకు సంబంధించి కావచ్చు, వివిధ రకాలైనటువంటి వారి యొక్క ఏహెచ్ఎస్కి సంబంధించి హెచ్ఆర్ఏకి సంబంధించినటువంటి వివిధ రకాలైన ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఇష్యూస్ని పూర్తిగా పరిగణలోకి తీసుకొని కమిటీ అనేది ఒక నివేదిక అనేది ఇవ్వబోతుంది. సో తదనంతరం అయితే ఫైనల్గా ఒక 6 మంత్స్ తర్వాత లేదా 1 ఇయర్ తర్వాత అన్న ఈ కమిటీకి సంబంధించినటువంటి పూర్తి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వబోతున్నారు. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాతనే లేదా దానికి సంబంధించినటువంటి కొన్ని డిలేస్ వచ్చినట్టయితే 1 ఇయర్ తర్వాత అయినా పూర్తిగా 12th పిఆర్సీకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషను వర్తింపేయడం అనేది ఉంటుంది అన్నట్టుగైతే చెప్పవచ్చండి. సో ఈ విధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి కమిటీ, అలాగే ఏదైతే వివిధ రకాలైనటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎదురు చూస్తున్నటువంటి అంశానికి సంబంధించి చూడవచ్చండి. అలాగే మనకు బ్రేక్ఫాస్ట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్కి సంబంధించి స్కూళ్ళల్లో వారు మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే రావిర్యాల ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అదే రోజు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. సో ఒకసారి షెడ్యూల్ వస్తే ఒక కొత్త పథకాలు ప్రారంభించడానికి ఉండదు కాబట్టి ముందుగానే ఈ స్కీమ్ని వారు లాంచ్ చేయబోతున్నారన్నట్టుగైతే చూడవచ్చండి. సో విద్యాశాఖ మంత్రి గారు దానికి సంబంధించినటువంటి అంశాల దృష్ట్యా సోమవారం పాఠశాల సందర్శించారు. ఆ పాఠశాల అయితే ఈ విధంగా క్లియర్గా చూడవచ్చండి. అలాగే క్యాబినెట్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మీకు కంప్లీట్గా మన ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. అలాగే మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయమని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.